దేశంలోని నమ్ముకనే సుగ్గపూర్ సార్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో నేను ఒక్కనే నిజాయితీపడినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఒక మా ఒకే ఒక మాట మా మీడియా మిత్రుల ద్వారా కేటీఆర్ అన్న వింటున్నాను నేను. 2014లో ఎన్నికల అఫిడవిట్లో మీ ఆస్తి వివరాలు ఏం చూపించావు? 2023లో ఎన్నికల సందర్భంగా మీ అఫిడవిట్లో ఎన్ని ఆస్తులు చూపించావు? 2014 నుంచి 2023 పది సంవత్సరాల కాలంలో మీ ఆస్తి 1000 కోట్లకు పెరిగింది. ఎట్లా పెరిగింది? ఆ మంత్రం ఏంటి? ఆ తంత్రం ఏంటి? మా తెలంగాణ యువకులకు కూడా చెప్తే మా తెలంగాణ యువకులు కూడా పోటీసులు అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అది నువ్వు చూపించిన లెక్కలే, నేను వేరే లెక్కలు అడగడం లేదు. 2014లో ఇన్ని ఎన్నికల అఫిడవిట్లో నువ్వు చూపించని ఆస్తి ఎంత? 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నీ ఎన్నికల అఫిడవిట్లో నువ్వు చూపించిన ఆస్తి ఎంత? 1000 కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది బిడ్డ? ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు నీకేమైనా వ్యాపారం చేసినావా? నీకేమైనా వ్యవసాయం చేసినావా? లేకపోతే నీకేదైనా పరిశ్రమ పెట్టుకున్నావా? ఎక్కడ చెంట వచ్చినావు బిడ్డ? 1000 కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అని నేను అడుగుతున్నాను. పాదయాత్ర చేస్తాడట, పాదయాత్ర. దీనికి సమాధానం చెప్పి పాదయాత్ర చేయండి. ముందుగా దీనికి పాదయాత్రకు ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి పాదయాత్ర చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇలాంటివన్నీ ఉన్నాయి. సబ్స్క్రైబ్ టు జేఎన్టీవీ తెలంగాణ. డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ యు గెట్ ద నోటిఫికేషన్ ఆఫ్ అవర్ వీడియో. హిట్ ద బెల్ ఐకాన్.